హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏఎన్ఎల్ ట్యూటోరియల్స్ ఫర్ క్లాస్ టెన్ ఈరోజు వీడియో ఏంటంటే చాప్టర్ నెంబర్ సెవెన్ కోఆర్డినేట్ జామెట్రీ నుండి ఎక్సైజ్ సెవెన్ పాయింట్ వన్లో లో క్వశ్చన్ నెంబర్ టెన్ అండ్ లెవెన్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ బిఫోర్ వీడియోస్ అన్ని మీరు చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను సో చూడలేని వాళ్ళు ఉంటే చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రమే రెగ్యులర్గా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీ వరకు వస్తాయి కాబట్టి ఇది వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఓకే సో క్వశ్చన్ చూడండి ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ఎక్స్ యాక్సిస్ విచ్ ఈస్ డిస్టెన్స్ ఫ్రమ్ టూ మైనస్ ఫైవ్ అండ్ మైనస్ టూ నైన్ అంటే ఈ టూ పాయింట్స్కి ఈక్వల్ డిస్టెన్స్ ఉన్న పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అదే అది ఏ పాయింట్ ఈ ఎక్స్ యాక్సెస్ పై పాయింట్ సో ఎక్స్ యాక్సిస్ పై పాయింట్ ఎలా ఉంటుంది ఎక్స్ మాత్రమే ఉంటుంది వై జీరో ఉంటుంది ఎక్స్ యాక్సిస్ పైన పాయింట్ కదా సో అప్పుడు ఏమవుతుంది వినో దాట్ సొల్యూషన్ ఏమవుతుంది

పి అనుకుందాం దీన్ని ఎక్స్ కామ జీరో బి ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ అండ్ బి సో ఇక్కడ ఏ అంటే ఏంటి టూ కామ మైనస్ ఫైవ్ అండ్ బి అంటే మైనస్ టూ కమ నైన్ ఓకేనా సో ఇక్కడ దీన్ని ఏని దీన్ని బి అని అనుకున్నాము సో ఇప్పుడు ఆ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏంటి ద డిస్టెన్స్ బిట్వీన్ పి అండ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ y1 టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ కదా సో ఇక్కడ పి అంటే ఎక్స్ కమా జీరో అండ్ ఏ అంటే టూ కమా ఫైవ్ కదా ఇది ఎక్స్ వన్ వై వన్ అనుకుంటే ఇది ఎక్స్ టూ వై టూ అవుతుంది సో దీన్ని బట్టి ఎక్స్ టూ అంటే టూ ఎక్స్ హో స్క్వేర్ ప్లస్ ఫైవ్ మైనస్ జీరో హో స్క్వేర్ అయింది ఇదేంటి పిఏ ద డిస్టెన్స్ బిట్వీన్ పి పిఅండ్ ఇది పిఏ నెక్స్ట్ అలాగే పీబీ కూడా చూడండి ఎక్స్ కమా జీరో బిఎంటి మైనస్ టూ కమా నైన్ ఇది ఎక్స్ వన్ వై వన్ ఇది ఎక్స్ టూ వై టూ సో అదే ఫార్ములా కదా ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ కదా ఇది ఎక్స్ టూ అంటే మైనస్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ నైన్ మైనస్ జీరో హోల్ స్క్వేర్ ఓకేనా సో ఇప్పుడు ఇప్పుడేంటంటే గివింగ్ దట్ మనకేమిచ్చారు పిఏ ఈజ్ ఈక్వల్స్ టు పీబీ ఈ రెండు ఈక్వల్ డిస్టెన్స్ కాబట్టి పిఏ ఈక్వల్స్ టు పీబీ అయింది సో ఇప్పుడు పిఏ అంటే స్క్వేర్ రుట్ ఆఫ్ టూ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ మైనస్ జీరో హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టూ మైనస్ సిక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ నైన్ మైనస్ జీరో హోల్ స్క్వేర్ సో బౌత్ సైడ్స్ స్క్వేరింగ్ ఓన్ బౌత్ సైడ్స్ చేసామనుకోండి స్క్వేర్ చేస్తే ఏమవుతుంది స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది సో అప్పుడు ఓన్లీ లోపల ఉన్నవి మాత్రమే మిగులుతాయి అంటే టూ మైనస్ సిక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ మైనస్ జీరో అంటే ఫైవ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ టూ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ నైన్ మైనస్ జీరో అంటే నైన్ స్క్వేర్ అంతే కదా సో ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది అంటే ఏ స్క్వేర్ టూ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఏవి టూ ఇంటూ ఏ అంటే టూ బి అంటే ఎక్స్ ప్లస్ ఫైవ్ ఫైవ్ సార్ ట్వంటీ ఫైవ్ సో ఇది కూడా ఇది మైనస్ టూని మొత్తం ఏ అనుకుంటే ఏ మైనస్ బి ఇక్కడ ఏ అంటే మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ బి అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఏ బి టూ ఇంటూ ఏ అంటే మైనస్ టూ బి అంటే ఎక్స్ ప్లస్ నైన్ నైన్ జర్ ఎయిటీ వన్ ఓకే సో ఇక్కడ చూడండి టూ టూ జార్ ఫోర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ టూ జార్ ఫోర్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి టూ టూ జర్ ఫోర్ ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ చూడండి టూ టూ జర్ ఫోర్ ఫోర్ ఇంటూ ఎక్స్ ఫోర్ ఎక్స్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫోర్ ఎక్స్ అవుతుంది ప్లస్ ఎయిటీ వన్ సో ఇక్కడ ఫోర్ ఫోర్ క్యాన్సిల్ అయిపోతుంది అక్కడ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది సో ఇంకా మిగిలింది ఏంటి ఇక్కడ సో ఇక్కడ చూడండి ఇది మైనస్ టూ ఏబి కదా ఇది ఏ మైనస్ బి కాబట్టి ఇక్కడ మైనస్ టూ ఏబి అంటే మైనస్ టూ టూ జార్ ఫోర్ కాబట్టి ఇక్కడ ప్లస్ ఫోర్ వస్తుంది సో చూడండి మైనస్ టూ ఏ బి టూ టూ జర్ ఫోర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది అక్కడ ప్లస్ ఫోర్ ఎక్స్ వస్తుంది ఓకేనా సో ఇక్కడ ఇక్కడ ఏం మిగిలింది మైనస్ ఫోర్ ఎక్స్ సో ఈ ప్లస్ ఫోర్ ఎక్స్ ఇటు తీసుకొస్తే మైనస్ ఫోర్ ఎక్స్ అవుతుంది అలాగే ఎయిటీ వన్ ఈ ప్లస్ ట్వంటీ ఫైవ్ని ఇటు తీసుకొస్తే మైనస్ ట్వంటీ ఫైవ్ అవుతుంది ఇది ఏమవుతుంది మైనస్ ఎయిట్ ఎక్స్ అవుతుంది ఇది వచ్చి ఎయిటీ వన్ మైనస్ ట్వంటీ ఫైవ్ అంటే ఫిఫ్టీ సిక్స్ సో ఎయిట్ టు ఫిఫ్టీ సిక్స్ లో సెవెన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎక్స్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత అవుతుంది మైనస్ సెవెన్ అవుతుంది ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ సెవెన్ సో ఇప్పుడు ఆ పాయింట్ ఏమవుతుంది సో ద పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిక్స్ ఈజ్ ఎక్స్ అంటే ఇక్కడ ఏంటి మైనస్ సెవెన్ వై అంటే జీరో సో అప్పుడు ఆ పాయింట్ ఏమవుతుంది ఈక్వల్ డిస్టెన్స్ గా ఉన్న పాయింట్ మైనస్ సెవెన్ కమా జీరో అవుతుంది ఓకేనా సో ఇది ఈ వీడియో అండ్ నెక్స్ట్ లెవెన్త్ క్వశ్చన్ సో లెవెన్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఫైన్ ది డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఎక్స్ కమ్మ సెవెన్ అండ్ వన్ కమ్మా ఫిఫ్టీన్ ఈజ్ టెన్ ఫైన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ సో డిస్టెన్స్ డిస్టెన్స్ ఇచ్చేసారు టెన్ అని టూ పాయింట్స్ ఇచ్చారు ఇప్పుడు ఈ పాయింట్లో ఎక్స్ ఉంది కదా ఈ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి సో మనకు ఆల్రెడీ తెలుసు లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ కమా సెవెన్ అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు వన్ కమా ఫిఫ్టీన్ సో ఇది ఎక్స్ వన్ వై వన్ ఇది ఎక్స్ టూ వై టూ సో ద డిస్టెన్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫామ్లో ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఇది కదా ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఎంత ఇచ్చారు ఇక్కడ టెన్ ఇచ్చారు అంటే టెన్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అంటే వన్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ ఫైవ్ వన్ అంటే ఫిఫ్టీన్ మైనస్ సెవెన్ హోల్ స్క్వేర్ సో ఇప్పుడు ఏం చేద్దామంటే స్క్వేర్ ఆన్ బోల్ సైడ్ చేద్దాం చేస్తే స్క్వేర్ చేస్తే ఏమవుతుంది హండ్రెడ్ అవుతుంది దీన్ని స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది అంటే వన్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫిఫ్టీన్ మైనస్ సెవెన్ హోల్ స్క్వేర్ అవుతుంది సో ఇప్పుడు హండ్రెడ్ ఈక్వల్స్ టు ఇది ఎలా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్ల ఉంది అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏ టూ ఇంటూ ఏ ఇంటూ బి ప్లస్ ఫిఫ్టీన్ మైనస్ సెవెన్ అంటే ఎయిట్ స్క్వేర్ సో ఇప్పుడు హండ్రెడ్ ఈక్వల్స్ టు వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఎయిట్ ఎయిట్ జార్ సిక్స్టీ ఫోర్ సో హండ్రెడ్ ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ రాద్దాము నెక్స్ట్ మైనస్ టూ టూ ఎక్స్ ప్లస్ సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ సిక్స్టీ ఫైవ్ సి ఈ హండ్రెడ్ నుంచి తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ సిక్స్టీ ఫైవ్ మైనస్ హండ్రెడ్ ఈక్వల్స్ టు జీరో సో ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ మైనస్ హండ్రెడ్ అంటే ఎంత అవుతుంది మైనస్ థర్టీ ఫైవ్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ థర్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో సో ఇప్పుడు దీన్ని ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి థర్టీ ఫైవ్ ఎక్స్ స్క్వేర్కి కి ఫ్యాక్టర్స్ ఏంటి సెవెన్ ఫైవ్ ఆర్ థర్టీ ఫైవ్ కదా సెవెన్ ఎక్స్ మైనస్ ఫైవ్ ఎక్స్ అంటే టూ ఎక్స్ వస్తుంది అంటే దీన్ని ఎలా రాయొచ్చు ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెన్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ థర్టీ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో మైనస్ టూ ఎక్స్ వచ్చింది కదా మైనస్ సెవెన్ ఎక్స్ నుంచి ప్లస్ ఫైవ్ ఎక్స్ ఇస్తే మైనస్ టూ ఎక్స్ వస్తుంది అలాగే ఇప్పుడు ఈ రెండిటి నుండి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ సెవెన్ ఉంటుంది ఈ రెండిటి నుండి ప్లస్ ఫైవ్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ సెవెన్ ఉంటుంది సో ఇప్పుడు ఎక్స్ మైనస్ సెవెన్ ఇంటూ మిగిలిన టర్మ్స్ ఏంటి ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈక్వల్స్ టు జీరో సో ఇప్పుడు ఎక్స్ మైనస్ సెవెన్ ఈజ్ ఈక్వస్ టు జీరో ఆర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది మైనస్ సెవెన్ ఇటు వస్తే ప్లస్ సెవెన్ అయిపోతుంది అలాగే ప్లస్ ఫైవ్ వచ్చి మైనస్ ఫైవ్ అయిపోతుంది సో ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఏమవుతాయి ప్లస్ సెవెన్ కానీ మైనస్ ఫైవ్ కానీ అవుతుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు ఈ ఈ ఎక్స్ వాల్యూ ప్లస్ సెవెన్ కానీ మైనస్ ఫైవ్ కానీ అవుతుంది ఓకే సో ఇది ఇవాళ వీడియో అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్